మన ఛానల్లో రీసెంట్గా 15,000లో ఉన్న ది బెస్ట్ టాప్ 5 బెస్ట్ ట్యాబ్లెట్స్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేస్తున్నప్పుడు ఇంకొన్ని రోజుల్లో రియల్మీ నుంచి రియల్మీ ప్యాడ్ లాంచ్ చేస్తారని తెలుసు, కానీ ఇంత మంచి కిల్లర్ స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేస్తారని మాత్రం అస్సలు ఊహించలేదు. మీరు కానీ 15,000లో ఒక మంచి ట్యాబ్లెట్ కోసం చూస్తున్నట్లయితే అది మేబీ ఆన్లైన్ క్లాసెస్ కోసం కావచ్చు, గేమింగ్ కోసం కావచ్చు, మల్టీమీడియా కోసం కావచ్చు, సో ఎనీథింగ్. సో మీకు అక్కడ రియల్మీ ప్యాడ్ కంటే ప్రజెంట్ బెటర్ ట్యాబ్లెట్ ఏది లేదు. అసలు 15,000లో ఇదే ఎందుకు బెస్ట్? అంతగా ఈ ట్యాబ్లెట్లో ఏముంది, మనకి శాంసంగ్, లెనోవో ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, వాటితో పోల్చుకుంటే ఇదే మనకి ఎందుకు బెటర్ అని తెలుసుకోవాలంటే వీడియో ఎన్వైట్ చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ మైల్స్టోన్కి చాలా చాలా దగ్గరగా అయితే ఉంది. ఆ మైల్స్టోన్ మనం రీచ్ అవ్వాలంటే నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. మీరు ఈ టైంలో మన ఛానల్ ఎంత బాగా సపోర్ట్ చేస్తే మన ఛానల్ మన ఫస్ట్ మైల్స్టోన్కి అంత త్వరగా రీచ్ అవుతుంది. సో ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. పదిహేను వేల ఇదే ఎందుకు ది బెస్ట్ ట్యాబ్ అంటుందంటే దానికి మెయిన్ రీజన్ ఇందులో వాడిన ప్రాసెసర్. ఇందులో మనకి మేటెక్ నుంచి మేటెక్ హీలో G80 ప్రాసెసర్ అయితే వాడారు. ఇదే బడ్జెట్లో మనం చూసుకుంటే వేరే బ్రాండ్స్ శాంసంగ్ కానీ లెనోవో కానీ ఎనీ అదర్ బ్రాండ్స్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 62 ప్రాసెసర్ అయితే వాడతారు. అండ్ కొన్ని బ్రాండ్స్లో హీలో P22 ప్రాసెసర్ అయితే వాడతారు. వాటితో పోల్చుకుంటే మనకి G80 ప్రాసెసర్ అనేది చాలా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి చూసుకుంటే ఇందులో మనకి 10.4 ఇంచెస్ గల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఈ బడ్జెట్లో మనకి ఏ ట్యాబ్లో కూడా యామ్లో డిస్ప్లే అయితే రాదు. సో అన్నింటిలో మనకి ఐపీఎస్ డిస్ప్లేనే వస్తుంది కాబట్టి సో ఓకే అని చెప్పుకోవచ్చు డిస్ప్లే కూడా. నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడ వస్తుంది ఇందులో వన్ బ్యాటరీ. 7,100 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ అమేజింగ్. దాంతోపాటు మనకి 18W ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. సో మీకు ఛార్జింగ్ కానీ బ్యాటరీ బ్యాకప్ కానీ చాలా బాగుంటుంది, మీకు ఈజీగా 1 day అయితే బ్యాకప్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ మీడియా G80 కాబట్టి సో మీకు పర్ఫార్మెన్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ప్రజెంట్ అందరూ ట్యాబ్లెట్స్ ఎందుకు ఎక్కువగా కొంటున్నారంటే ఒకటి ఆన్లైన్ క్లాసెస్, ఇంకోటి మనకి మల్టీమీడియా వర్క్. దానికోసం మనకి మెయిన్ కావాల్సింది కెమెరా అండ్ స్పీకర్స్, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అనేవి కావాలి. ఇందులో చూసుకుంటే మనకి 8MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సో మీకు కెమెరా కూడా ఓకే అని చెప్పుకోవచ్చు, సో మరీ హై ఎక్స్పెక్ట్ చేయకండి. దాంతోపాటు మనకి స్పీకర్స్ చూసుకుంటే క్వాడ్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. మనకి ఐప్యాడ్స్లో ఉంటుంది కదా 4 స్పీకర్స్, అలా మనకి ఇందులో కూడా 4 స్పీకర్స్ అయితే వస్తాయి. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది, డాల్బీ అట్మాస్ ప్లస్ హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇందులో మనకి డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. సో మీరు మాట్లాడితే వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ మీకు బెటర్ ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది. ఈ ట్యాబ్లెట్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 11 అయితే వస్తుంది, ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే రియల్మీ ట్యాబ్లెట్స్ కోసమే రియల్మీ యూఎఫ్ఆర్ ప్యాడ్ అనే ఒక ఓఎస్ అయితే వాడబోతుంది. అండ్ ఫైనల్గా ఇందులో నాకు బాగా నచ్చిన విషయం, ఇది మనకి మెటల్ బాడీ అయితే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీలో మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. 6.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది, సో చాలా స్లీక్ అయితే ఉంటుంది. అండ్ వెయిట్ చూసుకుంటే 440 grams అయితే ఉంటుంది, సో దగ్గర ఒక 1 kg బరువు అయితే ఉంటుంది. 15,000లో ఇదే ఎందుకు ది బెస్ట్ ట్యాబ్లెట్ అన్నానంటే ఒకటి మనకి ఇందులో వాడిన స్పెక్స్, మనకి మంచి ప్రాసెసర్ అయితే ఇచ్చారు, మంచి బ్యాటరీ అయితే ఉంటుంది, ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, స్పీకర్స్ బాగుంటాయి, మైక్స్ ఉంటాయి, మంచి కెమెరా సిస్టమ్ ఉంది. సో అవన్నీ మనకి స్పెక్స్లో అయితే వస్తాయి. అండ్ సెకండ్ దీన్ని ఇంపాక్ట్ చేసేది దీని యొక్క ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన అందరం చూసేది మనకి ఎన్ని స్పెక్స్ ఉన్నా కానీ అది మనకి వాల్యూ ఫర్ మనీ అయితే దాన్ని బెస్ట్ అని అంటాం. ఈ రియల్మీ ప్యాడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 2 variants అయితే ఉంటాయి. ఒకటి మనకి ఓన్లీ వైఫై మోడల్, ఇంకోటి వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్. అంటే మనం సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకొని మనం కాల్స్ కూడా చేసుకోవచ్చు. వైఫై మోడల్లో చూసుకుంటే మనకి ఓన్లీ 1 variant అయితే ఉంటుంది, ఒకటి 3 GB ర్యామ్ ప్లస్ 32 GB. దీని ప్రైస్ చూసుకుంటే 14,000 అయితే ఉంది. సో 14,000 దగ్గర ది పర్ఫెక్ట్ ట్యాబ్లెట్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా కిల్లర్ స్పెక్స్ అండ్ మనకి పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. అండ్ వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ చూసుకున్న మనకి ఇందులో 2 variants అయితే ఉంటాయి, ఒకటి 3G ప్లస్ 32 GB. ఇది మనకి 16,000 దగ్గర అయితే ఉంటుంది. అండ్ మనకి హై ఎండ్ మోడల్ 4G ప్లస్ 64 GB 18,000 దగ్గర అయితే ఉంటుంది. ఇందులో మనకి స్పెక్స్ బాగున్నాయి, ప్రైస్ కూడా చాలా చాలా మంచి ప్రైస్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఫస్ట్ సేల్ ఫ్లిప్కార్ట్లో 16th September జరగబోతుంది. ఈ సేల్లో మీరు HDFC క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ వాడితే ఇన్స్టెంట్గా మీకు 2,000 discount అయితే వస్తుంది. సో మీకు వైఫై మోడల్ కేవలం 12,000 అయితే వస్తుంది. అదే మీకు వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ చూసుకుంటే 3 GB ర్యామ్ది 14,000కి, 4 GB ర్యామ్ది 16,000 అయితే వస్తుంది. కానీ స్పెక్స్ బాగున్నాయి కదా, ప్రైస్ తక్కువ ఉంది కదా అని బ్లైండ్గా అయితే కొనకండి. మనకి September 15th ఈ రియల్మీ ప్యాడ్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన టెక్ ఛానల్స్ అయితే వస్తాయి. ఆ వీడియో చూసి అందులో ర్యామ్ పర్ఫార్మెన్స్ కానీ కెమెరా పర్ఫార్మెన్స్ కానీ సౌండ్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో ఎలా ఉంది ప్యాడ్ అనేది చూసి మాత్రం కొనండి. వీడియో అయితే ఇంత గైస్. మీకు వీడియో ఏమాత్రం నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ వల్ల మాకు బూస్ట్, హార్లిక్స్, కాంప్లైంట్ అన్నీ అయితే వస్తాయి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.